నెలల కాలేశ్వరాన్ని కట్టేస్తాం మేము. ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకి నీళ్లు ఇచ్చినామని చెప్తాం. దురదృష్టం బాధాకరం ఏంటంటే నిన్న మా గౌరవ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు పోయిచ్చారు. ఏడికి కడెం ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ దేశానికి స్వతంత్రం రాకంటే ముందు మొదలైంది కడెం ప్రాజెక్ట్. ఈ కడెం ప్రాజెక్టు అసలు ఉంటుందా, దీన్ని బాగు చేయాలంటే ఏం చేయాలని చెప్పి ఒక కమిటీ వేసారు. డిఎస్ఆర్సీ నేతృత్వం లోపల ఏబి పాండ్య అనేటువంటి ఒక అధికారి నేతృత్వంలో ఒక కమిటీ వేసి నివేదికను అడిగింది తెలంగాణ ప్రభుత్వం. ఏబి పాండ్య గారు ఇచ్చినటువంటి కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణ ప్రభుత్వానికి అయ్యేటువంటి ఖర్చు అన్న అక్షరాల 600 కోట్లు ఖర్చు పెడితే కడెం ప్రాజెక్టులో స్పిల్ వే కట్టవచ్చు, రోపులు రిపేర్ చేయొచ్చు, గేట్లు రిపేర్ చేయొచ్చు. 3.8 లక్షల క్యూసెక్ల కెపాసిటీ ఉన్న కడెం ప్రాజెక్టు కెపాసిటీని 5 లక్షల క్యూసెక్లకు పెంచడానికి అవకాశం ఉంటుంది. మరి వ్యవసాయమే మన ఆదర్శం అని చెప్తారు, దేశానికి తెలంగాణ అన్నం పెడుతుంది అని చెప్తారు. అట్లాంటి చోట 600 కోట్లు ఇచ్చి కడెం ప్రాజెక్టును రిపేర్ చేయమని 2 సంవత్సరాల క్రితం మీరేసిన కమిటీ, ఏబి పాండ్య గారి నేతృత్వంలో వేసిన కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ కి కనీసం నిన్న కేబినెట్ అప్రూవల్ చేయలేదు. ఇంకా బాధాకరమైనటువంటి విషయం, ఏబి పాండ్య గారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, భారత ప్రభుత్వానికి రిపోర్ట్ పోయిన తర్వాత భారత ప్రభుత్వం ఒక మాట చెప్పింది, డ్యామ్ రీహాబిలిటేషన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేటువంటి పథకం కింద 70% నిధులని కేంద్ర ప్రభుత్వం మేము ఇస్తాం, 30% నిధులు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఉపయోగపడేటువంటి కడెం ప్రాజెక్ట్ ని రిపేర్ చేయమంటే సార్ దగ్గర 30% నిధులు లేవు.